Friends, I don't know. అనేది ఇంటర్వ్యూలో ఖచ్చితంగా కొన్నిసార్లు యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆల్మోస్ట్ యూపీఎస్సీకి లాస్ట్ 2 మంత్స్లో చాలామందికి మాక్ ఇంటర్వ్యూ చేశాము. అంతకుముందు గ్రూప్ 1 ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంటర్వ్యూయర్కి ఏం కావాలంటే, క్యాండిడేట్ అంటే మీరు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీరు ఉన్నారో, మీకు క్లారిటీ ఉందా లేదా. క్లారిటీ అంటే ఏంటంటే, ఈ విషయం నాకు మొత్తం తెలుసు, ఈ విషయం గురించి నాకు కొన్ని పాయింట్స్ తెలుసు, ఈ విషయం ఐడియా లేదు. క్లారిటీ ఉండాలి. అంటే ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీకు అంతా బాగా తెలిసినట్టుగా చెప్తే ఏమనిపిస్తుంది అంటే, వినేవాళ్ళకి అసలు మీకు వచ్చా రాదా మీకే క్లారిటీ లేదో అనిపిస్తుంటుంది. కాబట్టి ఒక విషయం మీద మీకు కొన్ని పాయింట్స్ తెలిసినప్పుడు మీరు డైరెక్ట్ చెప్పండి, సార్ ఆన్ దిస్ ఆస్పెక్ట్, ఆన్ దిస్ ఇష్యూ ఐ నో ఓన్లీ ఫ్యూ పాయింట్స్, ఐ డోంట్ హ్యావ్ ఎ కంప్లీట్ ఐడియా అని చెప్పి ఆ కొన్ని పాయింట్స్ చెప్పండి. ఒక ఇష్యూ మీద మీకు మొత్తం నాలెడ్జ్ ఉన్నప్పుడు దెన్ యూ గో అహెడ్ అండ్ డెలివర్ ఆల్ ద పాయింట్స్. ఒక ఇష్యూ మీద మీకు క్లారిటీ లేనప్పుడు, అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు క్లియర్ ఏం చెప్తారంటే, సార్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ డు నాట్ నో మచ్ అబౌట్ దిస్ టాపిక్, లేదా సార్ ఐ డు నాట్ నో మచ్ అబౌట్ ఇట్, ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ రీడ్ అబౌట్ ఇట్ అని చెప్పచ్చు. జనరల్గా ఐ డోంట్ నో అనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయాలి మనం. అంటే ఇంటర్వ్యూ అంటే ఒక 20 క్వశ్చన్లు అడుగుతారు, 20 క్వశ్చన్లో 20 ఆన్సర్ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, 10 ఆన్సర్ చేస్తే సగం మార్క్స్ వస్తాయి. ఇలాంటి మైండ్ సెట్ ఎవరికైతే ఉందో దట్ ఇస్ రాంగ్ మైండ్ సెట్. మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనే దాని మీద అసలు మార్క్స్ డిపెండ్ అయి ఉండవు. ఇంటర్వ్యూ అనేది ఓవరాల్ ప్రాసెస్. ఒక 30 నిమిషాలు మీరు ఇంటర్వ్యూ చేసి బయటకు వస్తే, అరగంటలో మీరు ఎలాంటి వాళ్ళు, మీరు హానెస్టా కాదా, కాన్ఫిడెంటా కాదా, మీకు ఏదైనా తెలియకపోతే తెలియదు అనే విషయం మీకు తెలుసా లేదా, అదొక పాయింట్. సెకండ్ థింగ్, మీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉందా, మీరు ఏ ఒపీనియన్ చెప్పినా కూడా రీజన్స్ చెప్పగలుగుతున్నారా, డిఫరెంట్ ఇష్యూస్ మీద మీకు ఇండిపెండెంట్ స్టాండ్ ఉందా, ఒపీనియన్ ఉందా. ఇవి చూస్తారు కానీ, ఓకే ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు 1 మార్క్, దీన్ని చెప్పలేదు -1, ఆ టైప్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఉండదు. ఇదేమి ప్రిలిమ్సో మెయిన్సో కాదు, ఇది ఇంటర్వ్యూ. కాబట్టి ఆ మైండ్ సెట్ తీసేయండి. యాక్చువల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ 3 to 4 క్వశ్చన్స్ చెప్పలేకపోయారనుకోండి, మీరు చెప్పలేకపోతే ఆటోమేటిక్గా కొంతమంది ఏంటంటే, దే విల్ లూజ్ దేర్ కాన్ఫిడెన్స్, అరే నేను ఒక 3 క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయినా, ఇంకా ఇంటర్వ్యూ పోయినట్టే నాకు, ఇంకా మార్క్స్ రావు అని చెప్పి డీలా పడిపోయి రిమైనింగ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేరు. దట్ ఇస్ రాంగ్ యాటిట్యూడ్. ఫస్ట్ 3 క్వశ్చన్ మీరు రావు అనుకోండి, రావు అని చెప్పండి. మీకు రావు అని చెప్పడం వలన ఇంకా మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి కూడా. సో ఫస్ట్ 3 క్వశ్చన్ రాకపోయినా కూడా తర్వాత క్వశ్చన్ బాగా వచ్చాయనుకోండి, బాగా చెప్పండి. సో మీకు ఏం తెలుసు అదే చెప్తారు కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి మీరు యాక్షన్ చేయలేరు కదా, మీకు తెలియపోయినా తెలిసినట్టుగా కానీ. మీరు ఎలా ఉంటారో అలా కాకుండా ఇంకా బెటర్ పర్సన్గా, ఇంకా మెచ్యూర్ పర్సన్గా ఆ యాక్షన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ చేయడం లాభం ఉండదు. సో ప్రజెంట్ యాజ్ యూఆర్, బీ హంబుల్, బీ సింపుల్, బీ హానెస్ట్, బీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఈ విషయం చెప్పడం గురించే ఐ హ్యావ్ మేడ్ దిస్ వీడియో. కీప్ దిస్ ఇన్ మైండ్, దిస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ లైక్ దిస్, డెఫినెట్లీ యూ స్కోర్ మోర్ మార్క్స్ ఇన్ యువర్ పర్సనాలిటీ టెస్ట్, ఐ మీన్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.